ఓటర్ లిస్ట్ నుంచి చైర్మన్ ఎన్నిక వరకు అన్ని అక్రమాలే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి చేట టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నిజాయితీగా గెలిచిందన్నారు లక్ష్మణ్. నేను చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్తాను, ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ స్వతహాగా పోటీ చేసింది ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరితో పొత్తు లేకుండా, అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమేని గర్వంగా నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి బీజేపీ చరిత్రలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా 90% వార్డులు కార్పొరేషన్ పోటీ చేసి మా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను ఎవరి ప్రమేయం లేకుండా, పొత్తుల్లో లేకుండా గెలిస్తే కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎక్కడో ఎందుకు ఇవాళ మొత్తం రాష్ట్ర ఎన్నికల బాధ్యతను నిర్వహించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి అధికార పార్టీకి, నువ్వే చైర్మన్, నువ్వే మొత్తం ఒంటెత్తుతో ఎన్నికలు నడిపించావు, ఎన్ని అడ్డదారు దొక్కాలను, ఎన్ని అక్రమాలకు పాల్పడాలనో ఓటర్ల లిస్టు నమోదు నుంచి మొదలుకుంటే వార్డుల రూపకల్పనలో, రిజర్వేషన్ల ప్రక్రియలో అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకొని, ఎన్నికల సంఘాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని, అసెంబ్లీలో మున్సిపల్ చట్టాన్ని చేసే సవరణను, లొసుగులను, లోపాలను ఆసరాగా చేసుకొని, ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వివరించే పరిస్థితి లేని చట్టాన్ని తీసుకొచ్చి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఓటర్లు ఎంతున్నారో, ఇన్ని ఒత్తిడులకు అధిగమించి, ప్రలోభాలకు అధిగమించి మమ్మల్ని గెలిపించారంటే ఇవాళ రాష్ట్రంలో కార్పొరేషన్లో టీఆర్ఎస్కు ధీటుగా 2వ స్థానంలో, మున్సిపాలిటీలో కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా మెరుగైనటువంటి ఓట్లు, సీట్లు. 2014 తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పోటీ చేసినప్పుడు పరిమిత స్థానాల్లో మేము గెలిచింది 167 స్థానాలు మాత్రమే. మీ పాలన పట్ల అంతే నమ్మకం మీకు ఉన్నట్టయితే ఎందుకు ఈ దుడిదారి ప్రయత్నాలు, ఈ కుట్రలన్నీ ఎందుకు అని అడుగుతున్నాను. ఇవాళ నిజామాబాద్లో 3వ స్థానంలో మీరు, ఇవాళ మీ మేయర్ 1వ స్థానానికి వస్తాడు. తొక్కుగూడలో ఇవాళ క్లియర్ కట్గా ప్రజలు మాకు 9 సీట్లు ఇచ్చి టీఆర్ఎస్కి 5 సీట్లు ఇస్తే మీరు చైర్మన్ టీఆర్ఎస్ అవుతాడు. ఓటు ఒకటి వినియోగించి ఇలా కరీంనగర్లో 13 మంది భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 60కి 60 గెలుస్తాం, గతంలో 2 కూడా బీజేపీ కూడా మేమే గెలుస్తాం అన్నారు స్థానిక మంత్రి. స్థానిక మంత్రికి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి ఆయనకే తెలియదు. ఒక స్ఫూర్తిదాకా ఉన్న ఒక మంత్రి లోపల ఓటేసి బయటకు వచ్చి మీడియా చెప్తాడు నేను టీఆర్ఎస్ పార్టీ ఓటేసానని. ఇది లక్ష్మణ్ గారు మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ఆయన ఫిర్యాదు చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ స్పందించాలి, దాని మీద చర్యలు తీసుకుంటుందా తీసుకోదా స్పందించాలే. కాబట్టి 60 గెలుస్తామన్నారు, లాస్ట్కు 32 పరిమితమయ్యారు. పూర్తిగా ఎంఏఎం పార్టీ మద్దతుతోని, శుక్రవారం సెంటిమెంట్తోని, కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా పూర్తి 30 సీట్లకే 32 సీట్లకే పరిమితమై దాదాపు మిగతా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత, పోటాపోటీగా అత్యధిక ఓటింగ్ శాతాన్ని భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది. ఒక మంచి వాతావరణం కర్మలో ఉంది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇతర పార్టీ వాళ్ళను ఇండిపెండెంట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నది.